ఓకే రైట్ అమ్మ, ఒకసారి ఈ ప్రీవియస్ సెషన్ అంటే ఐ మీన్ ఒక 5 మినిట్స్ బ్యాక్ డిస్కనెక్ట్ అయిన వాళ్ళు అంటే ఎక్కడి వరకు విన్నారమ్మ మీరు? అక్కడే ఉన్నారా? ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ దగ్గరే ఉన్నారా? సరే ఓకే అమ్మా, సరే సరే ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయాలి. లేదు లేదు, అప్పుడు కాదు, దానికి దీనికి సంబంధం లేదు, అది దీనిది మౌస్. సరే వినడమ్మా, ఇప్పుడు మీరు యూజువల్గా మీకు ఏదైనా ఫైనాన్స్ సోర్స్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో సెర్చ్ చేస్తారు, ఏంటి ఎవరైనా హెల్ప్ చేస్తారా అని. తర్వాత బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, అంటే మీకు ఒక లోన్ కావాలనుకోండి. అందరూ వినండి, మీరు విన్నారు, మీరు మళ్ళీ ఒకసారి వినండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు, ఇళ్ళు కాకపోతే బ్యాంక్ దగ్గరికి వెళ్తారు, ఇళ్ళు కాకపోతే మనీ లెండర్స్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళెవ్వరూ మీకు హెల్ప్ చేయలేదు అనుకోండి, అంటే ఇద్దరు ఫ్యామిలీ కానీ ఆర్ బ్యాంక్ కానీ ఆర్ మనీ లెండర్స్ కానీ వీళ్ళెవరూ మీకు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? అప్పుడు క్రౌడ్ ఫండింగ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఏంటది క్రౌడ్ ఫండింగ్ అంటే? ఏంటంటే ఒక రకంగా జనరల్ పబ్లిక్ని హెల్ప్ అడగడం. యూట్యూబర్స్ ఈ మధ్య సూపర్ చాట్ అని చెప్పి పెట్టి 25 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు అంటారు చూసారా, ఏదో వాళ్ళని సపోర్ట్ చేయడానికి అనమాట. అట్లా అలాంటిదే ఇది కూడా. కాకపోతే బిజినెస్ అలా కాదుగా. బిజినెస్ నువ్వు దేనికోసం చేస్తున్నావమ్మా? ఇప్పుడు యూట్యూబ్లో ఒకడికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే సూపర్ చాట్ అని చెప్పి వాడిని హెల్ప్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గేమర్స్ ఉంటారమ్మా, ఏదో పనికి మనం చాలామంది వచ్చారుగా లాక్డౌన్లో, ఎక్కడెక్కడ గేమర్స్ అందరూ. ఇప్పుడు వీళ్ళందరికీ నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే వాళ్ళు ఏదో ఎఫర్ట్స్ పెట్టి నిన్ను ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి నువ్వు డబ్బులు ఇస్తున్నావు. మళ్ళీ తిరిగి అడుగుతావు అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో నీ ఫేవరెట్ గేమర్ ఎవడో ఉన్నాడు, వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావు, ఒక 50 రూపాయలు ఇచ్చావు, మళ్ళీ నువ్వు తిరిగి అడుగుతావా? కొద్ది రోజుల తర్వాత నేను అప్పుడు 50 రూపీస్ ఇచ్చాను నీకు, ఆడెవడో కూడా నీకు తెలియదు, వాడు ఫోన్ నెంబర్ కూడా నీకు తెలియదు, ఏదో ఇచ్చావు అంత, ఏదో హెల్ప్ చేయడానికి, ఏదో ఎఫర్ట్స్ పెట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా, అందుకోసం అని చెప్పి డబ్బులు ఇచ్చావు అంతే కదా. ఇప్పుడు బిజినెస్ అలా కాదుగా. బిజినెస్ అనేది సర్వీస్ మోటివ్తో చేస్తారా, కమర్షియల్ మోటివ్తో చేస్తారా? కమర్షియల్ మోటివ్తో చేస్తారు. ఇది ఏదో మోగుతుంది మళ్ళీ. అమ్మ క్లియర్గా వినిపిస్తుందా ఆడియో అండ్ వీడియో? ఏంటో మధ్యలో ఆగింది అనుకున్నా. అమ్మ ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి, ఆడియో అండ్ వీడియో రెండు క్లియరా? కన్ఫర్మ్ చేయడానికి ఎవరు లేరంటే మళ్ళీ ఏదో అమ్మయ్య సర్లే. ఓకే సో మీరు మళ్ళీ తిరిగి అక్కడ డబ్బులు అడగరు ఎందులో, యూట్యూబ్లోనో ఎవరికైనా డొనేషన్ ఇచ్చినప్పుడు. కానీ బిజినెస్ అలా కాదు. బిజినెస్కి డబ్బులు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఆ డబ్బులతో బిజినెస్ చేయమనేగా. అంటే కమర్షియల్ మోటివా, ప్రాఫిట్ ఎర్నింగ్ మోటివా, సర్వీస్ మోటివా? ప్రాఫిట్ ఎర్నింగ్ మోటివ్. ఈ ప్రాఫిట్ ఎర్నింగ్ మోటివ్తో నువ్వు ఇచ్చేటువంటి డబ్బులు నీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే, ఈ క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక డినామినేషన్ ఉండదు. నువ్వు ఎంతైనా ఇవ్వచ్చు, 5 రూపాయలు ఇవ్వాలంటే 5 రూపాయలు ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వాలంటే 10 రూపాయలు, 1000 అని ఇవ్వచ్చు, 10,000 అని ఇవ్వచ్చు. అంటే ఒక ఆర్డర్ ఉండదు, నీ ఇష్టం ఎంత డినామినేషన్లో అయినా ఇవ్వచ్చు. బట్ షేర్స్ అలా కాదు. షేర్స్ని కంపెనీ ఏం చేస్తుంది అంటే కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, కొన్ని పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 లాక్ రూపీ కావాలి, నేను ఒక్కొక్క షేర్ వాల్యూ 10 రూపాయలు అని పెట్టాను అనుకో, అంటే నాకు 2 షేర్స్ ఉన్నట్టు 10,000 షేర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 లాక్ కావాలి, నేను ఒక్కొక్క షేర్ని 100 రూపీస్ అని పెట్టాను అనుకోండి, అప్పుడు 1000 షేర్స్ ఉంటాయి. నాకు 1 లాక్ కావాలి, నేను ఒక్కొక్క షేర్ 1000 రూపీస్ పెట్టా, నా దగ్గర 100 షేర్స్ ఉంటాయి. ఎంత షేర్స్, నేను ఎన్ని షేర్స్ ఇచ్చుకోవాలి నా ఇష్టం, నాకు ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎన్ని షేర్లు ఇచ్చానని కంపెనీస్ యాక్ట్ నా మీద కంప్లైంట్ ఇవ్వదు, పనిష్మెంట్ అంతకన్నా ఇవ్వదు. నేను ఎన్ని షేర్స్ ఇచ్చుకోవాలనేది ఎవరి ఇష్టం, ఎవరు డిస్క్రిషనరీ, కంపెనీ ఇష్టం. ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా రూపాయి, 10 రూపాయలు, 100 రూపాయలు అంతే పెడతారు, 100కు మించి వెళ్ళరు జనరల్గా. ఎందుకు వెళ్ళరు అంటే, ఇంకా వెళ్ళారనుకోండి రిటైల్ పార్టిసిపేషన్ ఉండదు. రిటైల్ పార్టిసిపేషన్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఒక్కొక్క షేర్ 10,000 రూపీస్ పెట్టా, ఒకడెవడో ఒకడు ఉన్నాడు వాడి దగ్గర 5,000 రూపీస్ ఉంది, ఇప్పుడు వాడు నా కంపెనీలో ఇన్వెస్ట్ చేయగలడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? నా కంపెనీలో ఒక షేర్ వాల్యూ ఎంత? 10,000. వాడి దగ్గర ఎంత ఉన్నాయి పాపం? కాబట్టి వాడి డబ్బులు నేను కోల్పోయినట్టేగా. వాడు పాపం ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాడు నా దగ్గర,
అని వాడు డబ్బులు నేను తీసుకోలేను, ఎందుకంటే నా దగ్గర అర షేర్లు పావు షేర్లు ఎవరు కొనరు, కొంటే ఒక్క షేర్ కొంటారు లేదా రెండు అలాగ ఉంటారు అన్నమాట. ఇప్పుడు అదే నేను ఫేస్ వాల్యూ 100 రూపీస్ పెట్టాను అనుకో, అప్పుడు 50 షేర్స్ వస్తాయి వాడికి. 50 × 100 ఎంత? 5000 కదా. ఇలా అంటే ఇలా షేర్స్ అనేటువంటి ఏం చేస్తారంటే డివైడ్ చేసి ఎంత పెట్టుకోవాలనేది కంపెనీ ఇష్టం. అది 100 రూపీస్ పెట్టుకోవాలన్నా కంపెనీ ఇష్టమే, 10 రూపీస్ పెట్టుకోవాలన్నా కంపెనీ ఇష్టమే, 1000 పెట్టుకోవాలన్నా కూడా ఎవరి ఇష్టం. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, 10,000 షేర్స్ ఇష్యూ చేస్తున్నాను జనాలకి, జనరల్ పబ్లిక్కి. నా దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 10 రూపీస్. ఎంత? ఇప్పుడు నీ దగ్గర 50 రూపీస్ ఉన్నాయమ్మా, నువ్వు నా కంపెనీలో పార్టిసిపేట్ చేయగలవా చేయలేవా? ఎందుకు చేయొచ్చు? 10 రూపీసేగా. నీ దగ్గర ఎంత ఉన్నాయి అంటే ఎన్ని షేర్లు కొనొచ్చు నువ్వు? 5 షేర్స్. హ్యాపీ అంటే చిన్న చిన్న అమౌంట్ ఉన్నవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇందుకోసం నేను 10 రూపీస్ పెట్టాను అన్నమాట. ఇప్పుడు నాకు ఎంత కావాలని చెప్తున్నాను? 1 లాక్. 10,000 షేర్స్ ఇంటూ 10 ఎంత? 1 లాక్. నాకు కావాల్సిన డబ్బులు నాకు వస్తాయి, హ్యాపీ అన్నమాట. ఇప్పుడు చెప్పడానికి ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఎందుకు అసలు పబ్లిక్ నాకు డబ్బులు ఇవ్వాలి అనేటువంటిది ఆలోచిస్తారు. నువ్వు నీ ఫ్రెండ్కి అప్పివ్వడానికే 100 సార్లు ఆలోచిస్తావు, వీడికి డబ్బులు ఇస్తే తిరిగి ఇస్తాడా ఇవ్వడా అట్లా అని. అలాంటిది ఎవడో వాడి పేరు ఊరు తెలియదు, వాడు వచ్చి నేను షేర్లు ఇస్తాను డబ్బులు ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు? జనరల్గా ఎవరెవరు దట్టు ఇండియన్స్ అసలు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఎవరైనా ఆలోచిస్తారు కదా, మనం సంపాదించిన డబ్బులు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అట్లానే అనుకుంటారు. మరి ఎందుకు ఇవ్వాలి అంటే నేను రిటర్న్లో డివిడెండ్ ఆశ చూపిస్తాను మీకు. ఏంటిది డివిడెండ్ అనమాట? డివిడెండ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అప్పుకి ఎలాగైతే వడ్డీ కడతారో, ఇంట్రెస్ట్ అంటాం కదా, లోన్కి ఇంట్రెస్ట్ కడతారు కదా, అలాగే క్యాపిటల్కి డివిడెండ్ ఇస్తారు. ఏమిస్తారు? డివిడెండ్ ఇస్తారు. మళ్ళీ ఏదో థింగ్ అంటారు. ఓహో ఇదా, ఓకే సరే. ఇలా మనీకి ఏం చేస్తారంటే డివిడెండ్ అనౌన్స్ చేస్తారు. ఈ డివిడెండ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 షేర్స్ ఉన్నాయమ్మా, 10,000. నేను ఎంతతో బిజినెస్ స్టార్ట్ చేశాను? 1 లాక్ రూపీతో బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎండ్ ఆఫ్ ద ఇయర్ సంవత్సరం మొత్తానికి అయిపోయిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటే టోటల్ బిజినెస్ సంపాదించిన లాభం ఎంత అంటే 40,000 లాభం వచ్చింది. ఈ 40,000 లాభం నాదా జనాల్దా? నాది కాదు, జనాలది. ఎందుకు? ఎందుకంటే నాకు ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లకు సంబంధించి లాభం నాకు వస్తుంది, మిగిలింది మొత్తం. అసలు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఎవరు? పబ్లిక్. వాళ్ళందరూ షేర్స్ కొన్నారు నా దగ్గర, మరి సంపాదించిన ప్రాఫిట్ వాళ్ళకి షేర్ ఇవ్వాలిగా. ఇప్పుడు నేను షేర్ ఎలా ఇస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 40,000 సంపాదించాను కదా, నేను 40,000 జనాలకి పనిచేయచ్చు, లేదా 40,000లో కొంత నా దగ్గర పెట్టుకొని కొంత పంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 జనాలకి ఇచ్చేసి 25,000 నేను నా దగ్గర పెట్టుకుంటా. నా దగ్గర అంటే నా సొంతానికి కాదు, బిజినెస్లో అవసరం కోసం. రేపు పొద్దున మళ్ళీ డబ్బులు ఏమన్నా అవసరం అయితే అందరి ముందు చేజా పడుకోకుండా నేను ఏం చేస్తాను అంటే 25,000 బిజినెస్లో అవసరాల కోసం హోల్డ్ చేస్తా, 15,000 మాత్రం నేను డివిడెండ్ పంచుతా. ఇప్పుడు డివిడెండ్ ఎలా ఇస్తారు అనేది మీ డౌట్, జాగ్రత్తగా వినండి. నేను ఎన్ని షేర్లు ఉన్నాయమ్మా నాకు, నాకు ఇన్ ద సెన్స్ మా కంపెనీలో ఎన్ని షేర్స్ ఉన్నాయి? 10,000 షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10,000లో 1,000 షేర్స్ నావి, నేనే స్టార్టింగ్ 10 రూపీస్ పెట్టి కొనుక్కున్నా అంటే 10,000. మీరందరూ మీ అందరూ కలిసి మిగిలిన 9,000 షేర్స్ కొనుక్కున్నారు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నాకు వచ్చిన లాభం ఎంత? 40,000. అందులో నేను పంచాలి అని డిసైడ్ అయ్యింది ఎంత? 15,000. అంతే పంచుతాను, మిగిలిన 25 పంచను, నా దగ్గర పెట్టుకుంటా. ఇప్పుడు 15,000 రూపీస్ డివైడెడ్ బై ఎన్ని షేర్స్ ఉన్నాయి? 9,000ఆ? మొత్తం వేస్తాను, నేను కూడా అవుట్ సైడర్నే కదమ్మా. సో 10,000 షేర్స్ ఇప్పుడు వేస్తే ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. ఎంత వస్తుంది అంటే ఒక్కొక్క షేర్కి నేను పంచాలనుకున్న ప్రాఫిట్ ఎంత? డివిడెండ్ అంటారు దీన్ని. యాక్చువల్లీ లోన్ అయితే దీన్ని ఇంట్రెస్ట్ అంటారు, కానీ ఇది బిజినెస్ కదా, షేర్స్ కదా, షేర్స్ లాంగ్వేజ్లో దీన్ని ఇంట్రెస్ట్ అన్నారు, ఏమంటారు? డివిడెండ్ అంటారు. ఏమంటారు? డివిడెండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నా దగ్గర 100 షేర్లు కొన్నావు అనుకో, ఒక్కొక్క షేర్కి రూపాయిన్నర, 100 షేర్లు కాబట్టి 100 × 1.5 అంటే ఎంత? 150 రూపీస్ నీకు డివిడెండ్ వస్తుంది. అమ్మ నువ్వు 100 షేర్లు కొన్నావు అంటే ఎంత ఇన్వెస్ట్ చేసావు నా దగ్గర? 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసావు. నువ్వు 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినందుకు సంవత్సరం మొత్తం తర్వాత నీకు నేను ఇచ్చిన వడ్డీ ఎంత? 150 రూపీస్. ఇది డివిడెండ్. ఇలా వర్క్ అవుద్ది అనమాట.
ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ చెప్పున్నప్పుడు అంతా బాగానే ఉంది కానీ లాస్ వస్తే? ఇప్పుడు నేను 1 లాక్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశానమ్మా, లాస్ రాదని గ్యారంటీ ఉందా? ప్రాఫిట్టే వస్తుందా? ఇప్పుడు బిజినెస్లో ఆల్వేస్ ప్రాఫిట్ రావడం ఇంపాసిబుల్ అమ్మా, లాసెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మరి లాస్ వస్తే పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఏం బేర్ చేయమనలే, కంగారు పడొద్దు, మీరేంటో డబ్బులు ఇవ్వక్కర్లా, ఒకసారి ఇస్తే చాలు. అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ మళ్ళీ మీరు నాకు డబ్బులు ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. లాస్ వస్తే ఏం చేస్తానంటే ఈ కంపెనీయే బేర్ చేస్తారు, అంటే డివిడెండ్ ఇవ్వకుండా అలా హోల్డ్ చేస్తారన్నమాట అంతే. ఇప్పుడు ఈక్విటీ షేర్స్కి ప్రిఫరెన్స్ షేర్స్కి ఉన్నటువంటి మెయిన్ తేడా ఇదే. ఈక్విటీ షేర్స్కి డివిడెండ్ ఎప్పుడు ఇస్తారంటే ఓన్లీ వెన్ దేర్ ఈస్ ప్రాఫిట్, ఓన్లీ వెన్ దేర్ ఈస్ ప్రాఫిట్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్కి ఎప్పుడు ఇస్తారంటే యాక్చువల్గా ప్రాఫిట్ ఉన్నప్పుడే ఇస్తారు, కానీ ఈ ప్రాఫిట్ ఏ సంవత్సరంలో వచ్చినా వెనక్కి క్యాలిక్యులేట్ చేసి మరీ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ఇయరు 2022, 2022లో నాకు ప్రాఫిట్ లేదు కాబట్టి నేను డివిడెండ్ ఇవ్వను, ఎవరికి ఇవ్వను. 2023లో కూడా నాకు ప్రాఫిట్ లేదు అప్పుడు ఇవ్వను, 2024లో కూడా ప్రాఫిట్ లేదు అప్పుడు ఇవ్వను, ఎవరికి డివిడెండ్ ఇవ్వను. 2025లో నాకు ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు తెలుసా? మొత్తం అందరికీ ఇవ్వమంట, అంటే మొత్తం 2022లో ఎంత ఇవ్వాలి, 23, 24, 25 మొత్తం అంతా కలిపి వసూలు చేస్తారు నా దగ్గర. ఎవరు? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అలా కాదు, చాలా మంచోళ్ళు. వాళ్ళు ఏమంటారంటే, సార్ అందరికీ పంచగా మిగిలింది ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి సార్, అందరికీ పంచిన తర్వాత మాకేం మిగలేదు అనుకోండి, వదిలేండి సార్, తర్వాత చూసుకుందాం మనం అంటారు. అలా ప్రాఫిట్ వచ్చేంత వరకు వీళ్ళు అలా వెయిట్ చేస్తూనే ఉంటారు. ఎవరు? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నమాట. అందుకే ఎవరమ్మా, ప్రిఫరెన్స్ కాదు, ప్రిఫరెన్స్ వాళ్ళు వెయిట్ చేయరు, ప్రిఫరెన్స్ వాళ్ళు వెయిట్ చేస్తారు, బట్ వెయిట్ చేసిన ఏం చేస్తారంటే పాత డివిడెండ్స్ ఉంటాయి కదా అవి కూడా వసూలు చేస్తారు వాళ్ళు. బట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అలా కాదు, వాళ్ళు ఏంటంటే అందరికీ సెటిల్ అయిపోయి అన్నీ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఫంక్షన్ ఉందమ్మా, ఫస్ట్ భోజనాలకు కూర్చున్న వాళ్ళు ఎవరంటే లోన్కి ఇంట్రెస్ట్ వసూలు చేసుకుంటారు కదా వాళ్ళు వస్తారు, అంటే వడ్డీలకు ఇస్తారు కదా, ఫస్ట్ మా వడ్డీ మాకు ఇవ్వండి, మీరు తిన్నా తినకపోయినా సంబంధం లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, నువ్వు బయట ఎవరి దగ్గర అప్పు చేసావు నెల వడ్డీ కింద, నీకు ఉద్యోగం పోయింది, నీకు ఉద్యోగం పోయిందని చెప్పి వాళ్ళు వదిలేస్తారా? ఇంకా సింపుల్గా చెప్తా, నువ్వు ఒక రూమ్ అద్దెకి తీసుకున్నావు, ఒక్కరోజే ఉన్నావు, సెకండ్ రోజు నీకు అవసరం పడింది, ఊరు నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయావు, నెల తర్వాత మళ్ళీ వచ్చావు, సార్ నెల రోజులు నేను రూమ్లో లేను కాబట్టి ఈ నెల రోజులకి రెంట్ ఇవ్వనంటే ఊరుకుంటారు వాళ్ళు? కట్టాల్సిందే. అలాగే నువ్వు తిన్నా తినకపోయినా వడ్డీ కూడా అంతే, కట్టాల్సిందే. కానీ డివిడెండ్స్ అలా కాదు, ప్రాఫిట్స్ ఉన్నప్పుడు మాత్రమే డివిడెండ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేసావు, లాస్ వచ్చింది, ప్రాఫిట్ రాలా, ఏమొచ్చింది? అప్పుడు నువ్వు డివిడెండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అప్పుడు ప్రిఫరెన్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈక్విటీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈక్విటీ వాళ్ళకి, ప్రిఫరెన్స్ వాళ్ళకి మాత్రం తర్వాత ఏం చేయాలంటే నువ్వన్నీ ఎగ్గొట్టావో అన్నీ కలిపి ఇవ్వాలి. ఈక్విటీ వాళ్ళు అలా అడగరు, పాతవి అడగరు, ఉన్నది ఏదన్నా ఉంటే ఇవ్వండి అంటారు అంతే. నీకు ఎప్పుడు ప్రాఫిట్ వచ్చింది? 2025లో. ప్రిఫరెన్స్ వాళ్ళు ఏమన్నారు? 22ది, 23ది, 24ది, 20 అన్నీ కలిపి ఇవ్వండి అంటారు. బట్ ఈక్విటీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మాకు ఏం వద్దులేండి సార్, ప్రస్తుతానికి ఏమైనా ఉంటే ఇవ్వండి చాలు అంటారు. అందుకే వాళ్ళని రియల్ ఓనర్స్ అంటారు, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ద రియల్ ఓనర్స్. యాక్చువల్లీ కాన్సెప్ట్ని నేను అనుకున్నంత సాటిస్ఫాక్టరీగా కన్వే చేయాలా మీకు, ఎందుకంటే ఇంకా మాట్లాడవచ్చు దీని గురించి. యాక్చువల్లీ మధ్యలో ఈ మీటింగ్ డిస్టర్బెన్స్ ఇదంతా వచ్చింది, నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను దీని గురించి, ఇవాళ కాదు రేపు మాట్లాడుకుందాం దీని గురించి, ఓకేనా? ఈ అమ్మా ఒకసారి ఆన్లైన్లో ఉన్నాళ్ళు కూడా కొంతమంది మిస్ అయ్యారు కదా మధ్యలో, డోంట్ వరీ, రేపు ఒకసారి, ప్రస్తుతానికి ఇందాక 7 ఉన్నారు, ఇప్పుడు 3 ఉన్నారు, సరే నో ఇష్యూ, రేపు ఒకసారి మళ్ళీ నేను దీని గురించి మాట్లాడతానమ్మా, డోంట్ వరీ. అంటే ఈక్విటీ షేర్స్ ఏంటి, రేపు ఇంకో కొత్త కాన్సెప్ట్ కూడా చెప్తా, డిబెంచర్స్. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఎక్కువేం చెప్పలేదు నేను, జస్ట్ షేర్ క్యాపిటల్ గురించి చెప్పాను అంతే, 2 రకాలు ఉంటాయి ఈక్విటీ ప్రిఫరెన్స్, దాని గురించి వదిలేసేయండి, మళ్ళీ రేపు ఒకసారి నేను మీకు క్లారిటీగా చెప్తాను ఏది ఈక్విటీ ఏంటి, ప్రిఫరెన్స్ ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి. ఇవి అర్థం కావాలంటే ప్రాపర్గా డిబెంచర్స్ అని ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను. ఫర్గెట్ అబౌట్ టుడే సెషన్, రేపు మళ్ళీ మనం క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్, ఒక్క నిమిషం.